అబద్దాలను అందంగా అల్లడంలో ఆరితేరిన జగన్కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా ఎద్దేవా చేశారు అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల వ్యవహారంలో భారీగా జగన్కు ముడుపులందాయని అమెరికా దర్యాప్తు సంస్థలే చెబుతుంటే ఆయన ఇంకా బొకాయిస్తున్నారని మండిపడ్డారు ఈ వ్యవహారంలో ఎలాంటి తప్పు చేయలేదని జగన్ బైబిల్పై ప్రమాణం చేయగలరా అంటూ ఆమె నిలదీశారు వైసీపీ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ ఒప్పందాల కొనుగోలు వ్యవహారంలో జగన్ భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా విమర్శించారు అవినీతికి పాల్పడిందిగాక ఇక సన్మానాలు చెయ్యాలా అంటూ ఆమె ఎక్స్ వేదికగా జగన్ను కడిగి పారేశారు ఇరవై ఒకటి మేలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రెండు రూపాయల పద్నాలుగు పైసలు ఉంటే జగన్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కొన్నందుకు శాలువాలు కప్పాలని నిలదీశారు అదాని నుంచి గుజరాత్ ప్రభుత్వం యూనిట్ ధర రూపాయి తొంభై తొమ్మిది పై పైసలకు కొంటే అదే కంపెనీ నుంచి యాభై పైసలు ఎక్కువ పెట్టుకున్నందుకు అవార్డులివ్వాలా అంటూ ప్రశ్నించారు అదానితో ఒప్పందం చేసుకునేందుకు ఏ రాష్ట్రం ముందుకు రాకున్నా జగన్ మాత్రం ఆగమేఘాలపై ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు విద్యుత్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్టంగా యూనిట్ కు రూపాయి డెబ్బై పైసలు పడతాయని జగన్ లోని ఇంధన శాఖ చెబితే ఎలాంటి చార్జీలు లేవని జగన్ అబద్దాలు చెప్పారని షర్మిల విమర్శించారు ముఖ్యమంత్రిని ఓ వ్యాపారవేత్త కలిస్తే గోప్యత పాటించాల్సిన అవసరం ఏముందన్నారు అదాని కలవడం ఒక చరిత్రైతే పదిహేడు వందల యాభై కోట్లు నేరుగా ఓ ముఖ్యమంత్రికి ముడుపులివ్వడం ఇవ్వడం చరిత్రేనని ఎద్దేవా చేశారు గంటల్లోనే కేబినెట్ పెట్టడం ప్రజా అభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్రేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఏపీ ప్రజలు నెత్తిన లక్ష అరవై ఏడు వేల కోట్ల భారం మోపడము చరిత్రేనని షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు అమెరికా దర్యాప్తు సంస్థల్లో తన పేరు ఎక్కడ ఉందని బుకాయిస్తోన్న జగన్ కు ఆ కాలంలో ఏపీ గా ఎవరున్నారో తెలియదా అంటూ చురకలంటించారు అమెరికా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నట్లుగా ఆ కుర్చీలో ఆయన కాకుండా ఆయనను నడిపిస్తున్న వారెవరైనా కూర్చున్నారా అని ప్రశ్నించారు సోలార్ పవర్ ఒప్పందాల్లో ఏపీ చీఫ్ మినిస్టర్ కు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ముడుపులు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు కొండబద్దలు కొట్టాయన్నారు ముడుపులు ముట్టాకే ఒప్పందాలు చేసుకున్నారని వంద పేజీల నివేదిక కూడా ఇచ్చాయని ఎందుకు తగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నారు టీడీపీ హయాంలో ఎక్కువ ధరకు ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విచారణ చెయ్యలేదని షర్మిల ప్రశ్నించారు దీర్ఘకాలిక ఒప్పందాలతో రాష్ట్రానికి నష్టమని తెలిసిన ఇరవై ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినప్పుడే జగన్ కు ఏ ముట్టాయో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందని షర్మిల విమర్శించారు గంగవరం పోర్టును ఆరు వందల నలభై కోట్లకు అమ్మినప్పుడే జగన్ అదాని ముడుపుల బంధం బయటపడిందన్నారు రాష్ట్రాన్ని బ్లాంకు చెక్కుల అదానికి కట్టబెట్టినప్పుడే వాటాల సంగతి తేలిపోయిందన్నారు నిజంగా అదానితో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే రహస్య ఒప్పందాలు జరక్కుంటే అదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని జగన్ బైబిల్ మీద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు దమ్ముంటే జగన్ ఈ సవాల్ను స్వీకరించాలని కోరారు